రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యుఎల్సీ జీవో 36ను తక్షణమే రద్దు చేయాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. జీవో ప్రతులను తగులబెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం సిపిఎం కార్యదర్శి జగ్గునాయుడు మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం జీవో 36ను తెచ్చి ప్రజలపై అధిక భారాన్ని మోపే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. నిర్మాణ సమయంలో లక్షల రూపాయలు చెల్లించిన వారు మళ్లీ ఇప్పుడు అధిక మొత్తంలో చెల్లించమంటే ఎలా చెల్లిస్తారని ప్రశ్నించారు. తక్షణమే జీవో రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు బలవంతంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పేరు చెప్పి ఇళ్ల స్థలాలకు మూలంత ప్రభుత్వ భూములు ఉన్నాయి. మేము చూపిస్తాం ప్రభుత్వం కానీ నిజంగా నిరుపేదలకు భూములు ఇవ్వాలనుకుంటే ఎక్కడెక్కడ ప్రభుత్వ భూములు ఉన్నాయని చూపిస్తాం, అవి ఇవ్వండి. లేదా భూస్వాములు భూములు ఉన్నాయి అవి చూపిస్తాం, అవి ఇవ్వండి. కానీ ఈరోజు మీరు బలవంతంగా పేదవాడి భూములు కేవలం నోరు లేనిదని వాళ్ళు మాట్లాడలేనటువంటి వాళ్ళు, కోర్టులకు వెళ్ళలేని వాళ్ళు, పోట్లాడలేని వాళ్ళు, అట్లాంటి అమాయకులను చూసి వారు భూములు లాక్కుంటున్నారు. మొత్తానికి సంబంధించిన దాంట్లో పేదలు ఎవరైతే సాగు చేసుకున్నా ఆ భూములే ఉన్నాయా, కోటేశ్వర్లు ఎవరైతే ఆక్రమించుకున్నారో ఆ భూములు తీసుకోవట్లేదు అనేది మేము ప్రశ్నించదలుచుకున్నాం. 2013 భూసేకరణ చట్టం, కేంద్ర ప్రభుత్వం ఎక్కడైనా ల్యాండ్ కావాలనుకుంటే రాష్ట్ర ప్రభుత్వ ప్రయోజనాలకు సంబంధించి ఆ చట్టం ప్రకారంగానే భూములు సమీకరించాలండి. ఆ చట్టాన్ని కూడా ఉల్లంఘించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇంత ఈ భూముల్లో అనేక మంది కూలీలు ఉన్నారు. ఆ కూలీలు జీవనానికి సంబంధించి కనీసం ప్రభుత్వం పట్టించుకుందా అని అడగదలుచుకున్నాం.